క్రైస్త లార్డ్ ఈరోజు వాక్య భాగం ఎహెస్కెల్ గ్రంథం 22:30. నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందుల్లో నిలుచుటకును తగిన వాడెవడని నేనెంత విచారించినను ఒకడైనను కనబడలేదు. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఈ ఎహెస్కెల్ గ్రంథం 22:30-31 మనం చూస్తే కనుక దేవుడు మాట్లాడుతూ, నేను దేశాన్ని పాడు చేయకుండానట్లు ప్రాకారాలని దిట్టపరచడానికి బద్దలైన సందుల్లో నిలచడానికి నిలబడడానికి తగిన వాళ్ళు ఎవరని నేను ఎంత విచారించినప్పుడు కూడా, అంటే నేను ఎంత వెతికినప్పుడు కూడా ఒక్కరు కూడా నాకు కనబడలేదు. కాబట్టి నేను నా క్రోధాన్ని వారి మీద కుమ్మరిస్తాను, వారి ప్రవర్తన ఫలాన్ని వారి మీదకి రప్పిస్తాను, వారు ఎలా చేస్తున్నారో వారు చేసిన పాపానికి తగిన ఫలితాన్ని వారు అనుభవించేలా చేస్తాను, నా ఉగ్రతాగ్ని చేత వారిని దహిస్తానని చెప్పని మరి దేవుడు ఈ 30:31 మాట్లాడడం మనం చూస్తున్నాం. ఎక్కడైనా మరి దేవుని క్రోధం, దేవుని ఉగ్రత ఆయన సన్నిధి నుండి బయలువెళ్తున్నప్పుడు, ఆయన కోపం ప్రజల మీద ఉన్నప్పుడు, మరి ఆ క్రోధాన్ని ఎలా ఆపాలి, లేదా ఆ తెగుల్ని మనం ఎలా ఆపాలి అని మనం చూస్తే కనుక దానికి పరిష్కారం కూడా బైబిల్ చెప్తుంది. ఈ ఉగ్రత, దేవుని యొక్క ఉగ్రతని ఎవరు ఆపగలరు, ఎలా ఆపగలరు అని మనం చూస్తే కనుక, లేదా మరి దేవుని ఉగ్రత వల్ల, దేవుని కోపం వల్ల ఆయన అంటున్నారు, ఐ విల్ పోర్ అవుట్ మై ఇండిగ్నేషన్ అపాన్ దెమ్ అని చెప్పి, నా యొక్క వ్రత్, నా యొక్క ఈ కోపాగ్నిని నేను వారి మీద కుమ్మరిస్తాను అని దేవుడు చెప్పడం మనం చూస్తున్నాం. అయితే దీన్ని ఎలా ఆపగలం అని మనం చూస్తే కనుక, బద్దలైన సందుల్లో ఎవరైతే నిలబడతారో ఆ నిలబడడానికి తగిన వారు ఉన్నప్పుడు దేవుడు ఆ దేశాన్ని పాడు చేయకుండా ఉంటారు, ఆ దేశాన్ని ఆయన కాపాడతారు, అలాగే ఆ దేశ ప్రాకారాల్ని ఆయన దిట్టపరుస్తారని చెప్పని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. మనం కూడా ప్రస్తుతం ఉన్న ఈ సిచ్యువేషన్స్ అన్నీ కూడా మారాలి అని అంటే బైబిల్ పరిష్కారం ఏం చెప్తుందంటే, బద్దలైన సందుల్లో నిలబడేవారు కావాలి. దేశపక్షాన మరి ఆయన ప్రాకారాలు దిట్టపరచడానికి మరి ఆ బద్దలైన సందుల్లో నిలబడిన వారు కావాలి. ఇదేంటి బద్దలైన సందుల్లో నిలబడడం ఏంటి, ఎలా నిలబడాలి అంటే, మనం చూస్తే కనుక మోషే గారు ఒక అద్భుతమైన ఉదాహరణ. దేవుడు ఇస్రాయేలీలను అందరినీ కూడా తుడిచిపెట్టేస్తాడు. ఇస్రాయేలీల మీద ఆయన కోపం మరి బయలువెళ్ళినప్పుడు దేవుని సన్నిధిలో అడ్డుగా నిలబడి దేవుని బతిమాలతో ఉంటాడు, అయ్యా వారి పాపాన్ని పరిహరించితివా, లేదా జీవగ్రంథంలోండి నా పేరు కొట్టే ప్రభువా అని చెప్పాను. వాళ్ళ కోసం తన ప్రాణాన్ని ఇవ్వడానికైనా సరే నిలబడుతూ బద్దలేని సందులో నిలబడిపోతున్నాడు. చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్య నిలబడినప్పుడు తెగులు ఆగిపోయిందని చెప్పాను. అలాగే మరి ఇంకా ఇస్రాయేలీల మీదకి తెగులు వచ్చినప్పుడు మరి బలిపీఠం మీద ధూపం వేయడానికి అహరోన్ గారు వేగంగా పరిగెడుతూ ఉంటారు. కాబట్టి ఈ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఈ విధంగా వేగంగా పరిగెత్తేవారు కావాలి. ప్రతి 2 నిమిషాలకి ఒకరు కరోనా వైరస్కి చనిపోతూ ఉంటుంటే మరి ఈ మరణాలన్నీ కూడా ఆపడానికి అహరోన్ గారు ఎలాగైతే వేగంగా దేవుని సన్నిధిలో బలిపీఠం మీద ధూపం వేయడానికి అర్పణ వేయడానికి పరిగెడుతున్నారు, ఈ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో కూడా దేవుని పిలుపుకి ప్రతిస్పందించి దానికి ఇన్ రియాక్షన్గా మరి వేగంగా ఈ అత్యవసరాన్ని గుర్తు తిరిగి భారం కలిగి ప్రార్థించేవారుగా మనం మార్చబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం మన మోకాళ్ళ మీదకి వచ్చినప్పుడు పరిస్థితిని మనం మార్చగలుగుతాం. దేవుడు పరిస్థితిని తన ఆధీనంలోకి తెచ్చుకుంటారు. మరి ఈ మొత్తం ప్రపంచం మొత్తం కూడా లాక్డౌన్లో ఉంటుండగా మనం నీల్ డౌన్లోకి వస్తే దేవుడు కరోనాకి కౌంట్ డౌన్ స్టార్ట్ చేస్తారు. ఈ విషయాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. మనం ఏదైతే మనం చేయలేమో, ఏదైతే ఏ సహాయం చేయలేకుండా మనం ఉంటున్నామో ప్రజెంట్ సిచ్యువేషన్లో, దాన్ని మనం మన మోకాళ్ళ మీద చేయగలం. భారం కలిగి మన దేవుని సన్నిధిలో కన్నీరు విడిచినప్పుడు, దేవా బద్దలేని సందుల్లో నిలబడ్డానికి తగిన కృపను మాకు దయచే ప్రభు అని మనం మొరపెట్టినప్పుడు, మనం ఖచ్చితంగా మన దేశాన్ని తిరిగి మంచి అంతకు ముందున్న స్థితి కంటే ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు నడిపిస్తాడు. కాబట్టి భారం కలిగి ప్రార్థన చేద్దాం. అలాగే ఇంతకుముందు దేవుడు మనకి ఎంతో సమయాన్ని ఇచ్చారు, ఆ టైంలో మనం ప్రార్థన చేయలేదు, దేశం కోసం కావచ్చు లేదా ఇతర కంట్రీస్ కోసం మనం ప్రార్థన చేయకుండా ఆ టైంని మనం యూటిలైజ్ చేసుకోలేకపోయాం, వారి కోసం మనం ప్రార్థన చేయలేదు, అది కూడా మన వైపు ఫాల్ట్ కాబట్టి దాన్ని కూడా ఒప్పుకుంటూ
మరి ఇంకా అనేక మంది కొరకు భారం కలిగి ప్రార్థన చేసే కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. యేసయ్య, ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. ఈ ఉగ్రత, ఈ తెగులు ఎలా ఆగుతుంది, బైబిల్లో దీనికి పరిష్కారం ఏంటి అని మనం చేస్తే కనుక దేవ, ఎవరైతే బద్దలేని సందుల్లో నిలబడతారో నాయన, మరి వారిని బట్టి దేశాన్ని నాయన వాటి ప్రాకారాలను దిట్టుపరుస్తానన్న ప్రభువా, ఆ దేశాన్ని పాడు చేయకుండా ఉంటాను. 10 మంది నీతిమంతులు ఉంటే ఒక పట్టణాన్ని రక్షిస్తానని వాగ్దానం చేసిన దేవ, అబ్రహాం గారిని బట్టి లోతుని, అలాగే సమ్యూయేల్ గారిని బట్టి ఇశ్రాయేలుని జ్ఞాపకం చేసుకున్న దేవ, మమ్మల్ని బట్టి మా కుటుంబాలని, మా రక్త సంబంధుల్ని, మా దేశాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి మీరు ఇష్టపడుతుండగా మమ్మల్ని మేము ప్రార్థన చేయడానికి, సమర్పించుకోవడానికి సహాయం చేయండి. దేవా, మీకు వందనాలు. బద్దలైన సందుల్లో నిలబడి భారం కలిగి ప్రార్థించే కృపను ఈ లాక్డౌన్ టైంలో మా అందరికీ దయచేయమని నజరేయన్న యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.